ప్రజలకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటిక్ కంపెనీ సానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్స్ నాసిల్ ను తయారు చేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99% తగ్గిస్తుందని పేర్కొంది. ఎగువ శ్వాసనాళాలలోని వైరస్ ను ఈ నాజిల్ స్ప్రే చంపేస్తుందని పేర్కొంది. శ్వాసనాళాలలో పాగా వేసే వైరస్ ఆ తరువాత ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని, తాము అభివృద్ధి చేసిన ఈ నాసిల్ స్ప్రే అక్కడున్న వైరస్ ను సమూలంగా నిర్మూలిస్తుందని సంస్థ తెలిపింది. వైరస్ బారిన పడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించగా 24 గంటల్లోనే 95% వైరల్ లోడ్ తగ్గినట్లు గుర్తించారు. 72 గంటల్లో 99% మేర వైరల్ లోడును తగ్గించింది. బ్రిటన్ వేరియంట్ పైన ఇది సమర్థవంతంగా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఔషధం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని పేర్కొన్నారు. ఈ ఔషధాన్ని భారత్ లో ఉత్పత్తి చేసేందుకు శానిటైజ్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇక కాగా ఇజ్రాయిల్, న్యూజిలాండ్ ప్రభుత్వాలు ఇప్పటికే దీని వినియోగానికి అనుమతినిచ్చాయి.